श्री गुरुभ्यो नमः हरि ओम ओम गणाना अन्त्वा गणपतिं हवामहे कविं कवीनां उपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्रृण्वन्नोदभिषेद साधनं श्रीमन्महागणाधिपतये नमः हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम అందరికీ నమస్కారము. నా పేరు మందిపాట ఆంజనేయ శర్మ. నేను నరసరావుపేట లింగంగుంట్ల కాలనీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా చేస్తున్నాను. సహజంగా ఈ ప్రాంగణంలో శివాలయము, అయ్యప్ప స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి ఇన్ని ఉన్నాయి. సహజంగా వచ్చేటువంటి భక్తులు కొంతమంది నవగ్రహాల గురించి, నవగ్రహ ప్రదక్షిణాల గురించి అనేక విధాలుగా అనేక సందేహాలతో అడుగుతూ ఉన్నారు. దాని గురించి నేను చెప్పేదే నేను చెప్పదగే విశ్లేషణ చెప్తున్నాను. అందులో నవగ్రహ ప్రదక్షిణ అనేది వారు వీరు అనేది చేయొచ్చు చేయకూడదు అనేది ఏమీ లేదు. అందరూ కూడా మనస్ఫూర్తిగా చేయొచ్చు. ఎందుకంటే దైవాధీనము మనము గ్రహాధీనంలో ఉంటాము, గ్రహాలు దైవాధీనంలో ఉంటాయి. కాబట్టి ఆ గ్రహాలకి ముందుగా శివాలయ ప్రదక్షిణ, శివాలయానికి వచ్చినప్పుడు ఆ నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం వల్ల మన జాతక రీత్యా గోచార రీత్యా ఉన్నటువంటి నవగ్రహ దోషాలకి సంబంధించినటువంటి కొన్ని ప్రదక్షిణ ద్వారా నివృత్తి కలిగి మనకి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి నవగ్రహ ప్రదక్షిణ చేయడం అనేది తప్పైతే ఏమి కాదు. కొంతమందిలో అపోహ, అమ్మో నవగ్రహాల అంటే అదేదో ఎక్కువగా భావించి వెళ్ళకుండా దైవ దర్శనం చేసుకుంటున్నారు. వెళ్ళటం వల్ల తప్పేమీ లేదు. మనం చేసుకోవడం వల్ల దైవాన్ని ఎంతైతే కొలుస్తామో గ్రహాలను కూడా అదే విధంగా కొలుచుకుంటూ అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని తర్వాత శివ దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవచ్చు. అందులో ముఖ్యంగా గ్రహాల దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కోవాలా వద్దా అనేది చాలా సందేహం వ్యక్తపరుస్తూ ఉన్నారు. అందులో ఎందుకంటే గ్రహాల దగ్గరికి అనేది మనం ఒక్కళ్ళమే కాదు, మనకు ముందు చాలా మంది వెళ్ళి చేస్తుంటారు, మన తర్వాత చాలా మంది వచ్చి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసుకునేటువంటి ఆ యొక్క తైలము, ఆ నూనె కానీ ఆ యొక్క ధాన్యం కానీ మనము తొక్కుతూ పూజ చేస్తూ ఉంటాం అన్నమాట. అందువలన మనం చేసేటువంటి పూజ మనం మనస్ఫూర్తిగా చేసుకున్నా కానీ మనకు తెలియకుండా తొక్కేటువంటి ఈ యొక్క తైలానికి సంబంధించి కానీ ధాన్యానికి సంబంధించి కానీ ఏవైనా సరే తొక్కుతుంటాం. కాబట్టి అందుకు గాను మనం వెళ్ళి పాద ప్రదక్ష నవగ్రహ పూజ అయిన తర్వాత పాద ప్రక్షాళన చేసి శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తామన్నమాట. ఈ నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల మన జాతక రీత్యా గోచార రీత్యా ఉన్నటువంటి సకల దోషాలు కూడాను ఇవి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వారంగా సోమవారం చంద్రుడికి, మంగళవారము కుజుడికి, రాహుకేతువులకి, ప్లస్ బుధవారం బుధుడికి, గురువారము గురుడికి, శుక్రవారం శుక్రుడికి, శనివారము శనైశ్వరుడికి, ఆదివారం కూడా రాహుకేతువులకి చేసుకొని ఒక వారాలుగా ఒక దీక్షగా, అంటే నేను ఒక ఇన్ని వారాలు చేసుకుంటే ఇన్ని వారాలు చేసుకుంటాను, 7 వారాలు, 9 వారాలు, 11 వారాలు, వాళ్ళ సంకల్పం, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటూ వెళ్తే కనుక ప్రదక్షిణ ద్వారా కూడాను చాలా ఫలితం కలుగుతుంది. ఆ ఒక్క ప్రదక్షిణతో పాటు మన సంకల్పం, మనిషి యొక్క సంకల్పం, మన జాతక రీత్యా ఉన్నటువంటి దోష పరిహారాల సంకల్పం కూడా, అయ్యా నేను ఇందుకోసం చేసుకుంటున్నాను, నాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఈ పని కావాలి అనే అక్కడ కూడా సంకల్పం చెప్పుకొని స్వామివారి ధ్యాన శ్లోకాలు చెప్పుకొని ప్రదక్షిణం చేసి తర్వాత కాళ్ళు కడుక్కొని స్వామివారి దగ్గరికి వెళ్ళి శివాలయంలో తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే చాలా బాగుంటుంది.